हेलो स्टूडेंट्स, गुड ईवनिंग। मोकल्लो रवाना अने पाठ्यांश संबंधी मैं डिस्कस इंदो भाग वीडियो वेरु पीड़नमु अंटे नीति दूरस्थ रवाना संबंधी नीर ये विधंगा वेरु नुंडी कांडानिकि कांडं नुंचि शाख योक्क चिवरि भागानिकि आ तर्वात नीरु ये विधंगा वातावरणंलोकि प्रवेशिस्तुंदि अंटे नीति दूरस्थ रवाना अनेदि ये विधंगा जरुगुतुंदने विषयंलो उन्नाम। దీనికి సంబంధించి మనము దానిలో ప్రధాన పాత్ర వహించేది వేరు పీడనం అని చెప్పుకున్నాం। అంటే నేలలో ఉన్నటువంటి నీటికి అధిక స్వేచ్ఛా శక్తి ఉంటుంది, ఫలితంగా అధిక స్వేచ్ఛా శక్తి గల నీరు నేల నుండి మొక్క దేహంలోకి ప్రవేశిస్తుంది। సో ఇక్కడ వేరులోకి నీరు ప్రవేశించగానే అక్కడ ఏమవుతుందంటే నీటి ప్రవేశం వల్ల వేరులో అధిక స్వేచ్ఛా శక్తి పెరుగుతుంది, అంటే పీడనం అనేది పెరుగుతుంది। ఆ పీడనాన్ని మనము వేరు పీడనము అని చెప్పుకున్నాం। అయితే సికోయా సెమీ పర్విరెన్స్ అత్యంత ఎత్తైన వృక్షాలలో అది ఒకటి, వివృత బీజం ఒక। సో అలాంటి ఎత్తైన వృక్షాలలో నీరు ఎలా ప్రవేశిస్తుంది అంటే విసరణ కావచ్చు, సులభతర విసరణ కావచ్చు, సక్రియ రవాణా కావచ్చు, లేదా వేరు పీడనం అనే అంశాలు అలాంటి ఎత్తైన వృక్షాలలో నీటి ప్రవాహానికి సరిపోవు। మరి అలాంటి విషయాలలో ఏది ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది అంటే అక్కడ బాష్పోత్సేకాకర్షణ అనే పద ద్వారా జరుగుతుంది। సో ఈరోజు మనము ఈ బాష్పోత్సేకాకర్షణ గురించి డిస్కస్ చేద్దాం। సో నీటి యొక్క ఊర్ధ్వ గమనము అనే అంశంలో బాష్పోత్సేకాకర్షణ। అయితే ఇక్కడ మొత్తం కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు జరుపుకునే కిరణజన్య సంయోగక్రియలో అంటే నీరు ఎంత పీల్చుకుంటుందో ఆ మొత్తం నీటిలో ఓన్లీ 1% మాత్రమే మొక్క తన కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకుంటుంది। ఓన్లీ 1% మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకుంటుంది। మరి మిగతా 99% ఏమవుతుంది అంటే నీరంతా కూడా బాష్పోత్సేక రూపంలో నీరు ఆవిరైపోతుంది। ఏంటి బాష్పోత్సేకం అంటే నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల కావడం, ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల కావడం। నీరు మొక్క దేహం నుండి ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల కావడాన్ని మనం బాష్పోత్సేకం అంటాం। మొత్తం తీసుకునే నీటిలో 99% ఆవిరి రూపంలో బాష్పోత్సేకంగా బయటికి వెళ్ళిపోతే ఓన్లీ 1% మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు వినియోగించుకుంటుంది। అయితే మరి ఈ నీటి ప్రవాహం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే దారుదార నీటి ప్రవాహము గంటకు 15 మీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంచనా వేసినారు। సో దారుదార నీటి యొక్క ప్రయాణము 15 మీటర్లు ఒక గంటకు, అంటే చాలా నిదానంగా జరుగుతుంది ఈ ప్రాసెస్. అయితే మరి ఏ విధంగా నీరు మరి ప్రవేశిస్తుంది అంటే ఒక పంతలో ఒకటి చెప్పుకున్నాం వేరు పీడనము। అయితే వేరు పీడనం అనేది ఎత్తైన వృక్షాలలో సరిపోదు, మరి ఏ విధంగా పైకి వెళ్తుంది అనేది ఇక్కడ బాష్పోత్సేకాకర్షణ। దీనిని మనం ద్రవోద్గమం అని కూడా చెప్పుకోవచ్చు, ద్రవ ప్లస్ ఉద్గమము, నీరు ఉద్గమించడం పైకి వెళ్ళడము, అంటే నీరు వేర్ల నుండి శిఖర భాగాలకు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నీటి ప్రయాణాన్ని ద్రవోద్గమము అంటాం। నీరు వేరు నుండి మొక్క భాగాలకు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నీరు ప్రయాణించడాన్ని ద్రవోద్గమం అంటాం। అయితే ఈ ద్రవోద్గమ సిద్ధాంతాన్ని ఈ ద్రవోద్గమము వివరించడానికి హెన్రీ డిక్సన్ అనే ఒక శాస్త్రవేత్త 1914 ఒక సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించినాడు। అదే సంసంజన తన్యత సిద్ధాంతం అని కూడా అంటాం, సంసంజన అసంజన బాష్పోత్సేకాకర్షణ సిద్ధాంతం అని కూడా అంటారు। సో ఈ సంసంజన అసంజన సిద్ధాంతంలో ఏముంది అంటే నీటి యొక్క ద్రవోద్గమంలో ప్రధానంగా మూడు కారకాలు ఏంటివి అంటే సంసంజనం, అసంజనం, బాష్పోత్సేకాకర్షణ। సంసంజనం, అసంజనం, బాష్పోత్సేకాకర్షణ అనే మూడు అంశాలు ఇందులో ప్రధాన పాత్ర వహిస్తాయి। చూద్దాం ఇక్కడ మొక్క భాగం అనుకుంటే ఈ పత్రరంధ్రం ద్వారా నీరు వాతావరణంలోకి విడుదలవుతుంది। అక్కడ ఉండే ప్రధానమైన చర్య ఏంటి అంటే విసరణ, అధిక గాఢత గల ప్రదేశం నుండి అంటే
పత్రరంధ్రాల ద్వారా నీటి నీటి పత్రరంధ్రాలలో నీటి పరిమాణం ఎక్కువ ఉంటుంది వాతావరణంతో పోల్చినప్పుడు. అంటే పత్రరంధ్రాల వద్ద నీటి శకమం ఎక్కువ, వాతావరణంలో నీటి శకమం తక్కువ. కాబట్టి నీటి అణువులు సులభంగా పత్రరంధ్రం నుండి వాతావరణంలోకి విడుదలవుతాయి. ఫలితంగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నీటి శకమాన్ని కోల్పోతుంది పత్రరంధ్రం. అయితే దానికి అనుబంధంగా ఉన్నటువంటి మధ్య ఈనలో, పత్రం యొక్క మధ్య ఈనలో నీటి శకమం అధికంగా ఉంటుంది. ఫలితంగా అధిక నీటి శకమం గల మధ్య ఈన నుండి నీటి అణువులు అల్ప నీటి శకమం గల పత్రరంధ్రాల్లోకి చేరుతాయి. సో ఇక్కడ బాష్పోత్సేకం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. బాష్పోత్సేకం అయితే మధ్య ఈనలో నీటిని ఉన్న నీరు పత్రరంధ్రాలకు చేరడం వల్ల మధ్య ఈనల్లో నీటి శకమము తక్కువగా ఉంటుంది. దారువులోని అంటే కాండంలోని దారువుతో పోల్చినప్పుడు, ఇక్కడ ఉండే దారు ఉంటుంది, ఈ దారువుతో పోల్చినప్పుడు కాండంలో ఉండే దారులో నీటి శకమం ఎక్కువ, పత్ర ఈనల్లో ఉండే నీటి శకమం తక్కువ. ఇప్పుడు ఫలితంగా నీరేమవుతుంది, దారువు నుండి అంటే కాండం నుంచి ఈనలోకి నీరు ప్రయాణిస్తుంది. కాండం యొక్క దారులో ఉన్న నీరు పత్ర ఈనలోకి వెళ్ళడం వల్ల కాండంలోని దారువులో నీటి శకమం తగ్గిపోయి ఉంటుంది. అదే వేరు యొక్క దారువులో నీటి శకమం అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వేరులో ఉండే నీటి అణువులకు స్వేచ్ఛాశక్తి ఎక్కువ కాబట్టి వేరులో ఉన్న నీరు దారువులోకి ప్రయాణిస్తుంది, అంటే కాండంలోని దారువులోకి ప్రయాణిస్తుంది. సో ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ, నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ దారువులు అప్పటికే వేరు పీడనం ఫలితంగా నీటి ప్రవాహం చేరి ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ బాష్పోత్సేకం అనేది జరుగుతుందో, నీటిని కోల్పోతుందో వాతావరణంలోకి, అక్కడ తన్యత అనేది ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల నీరు నిరంతరంగా ప్రయాణిస్తుంది. అయితే ఈ ప్రయాణంలో మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే సంసంజనం, అసంజనం, బాష్పోత్సేక ఆకర్షణ. అందులో మొదటిది సంసంజనం. సంసంజనం అనగా ఏమి అంటే నీటి అణువులకు మధ్య ఉండే ఆకర్షణ, నీటి అణువుల మధ్య ఉండే ఆకర్షణ. ఒక నీటి అణువుకి ఇంకొక నీటి అణువుకి ఆకర్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆకర్షణ లేనప్పుడు, నీటి అణువుల మధ్య ఆకర్షణ లేనప్పుడు అవన్నీ ఒకేసారి మూకముడిగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణించడం అనేది కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా రెండవది అసంజనం, నీటి అణువులకు మరియు దారునాళాల గోడలకు మధ్య కూడా ఆకర్షణ అనేది ఉండాలి. దారునాళాల మధ్య గోడలకు కూడా ఆకర్షణ అనేది ఉండాలి. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పుకుంటే, మనం కొబ్బరి బోండం ద్వారా కొబ్బరి నీళ్ళని ఒక స్ట్రా ఉపయోగించి తాగేటప్పుడు కొద్దిసేపటి తర్వాత వాటర్ అంతా అయిపోతాయి. ఎలా తెలుస్తుంది మనకు కొబ్బరి బోండంలో ఉన్న నీరు తాగేసినప్పుడు అంటే, కింద ఉన్న కొద్ది నీటి అణువులు వాటి యొక్క ప్రయాణము ఆ స్ట్రా ద్వారా పైకి రావడం అనేది కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే ప్రారంభంలోనేమో అక్కడ కొబ్బరి బొండంలో నీటి అణువులు ఎక్కువగా ఉండేటివి, అధికంగా ఉన్న నీటి అణువుల మధ్య ఆకర్షణ ఉంది, అంటే సంసంజన బలాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ నీటి అణువులకు స్ట్రా ఉండే వాల్స్కి మధ్య, స్ట్రాకు ఉండే గోడలకు మధ్య బంధం ఉంది కాబట్టి మనం పీల్చగానే నీరు నిరంతరంగా ప్రయాణిస్తుంది. అయితే నీటి నీరు అంతా కూడా పూర్తయిన తర్వాత, అంటే కొన్ని నీటి బిందువులు ఉన్నప్పటికీ కూడా అవి నిరంతరంగా పైకి రాలేకపోతున్నాయి. కారణం ఏంటంటే తక్కువగా ఉన్న నీటి అణువులు, అదేవిధంగా ఉన్న నీటి అణువులకు ఆ స్ట్రా యొక్క గోడకు మధ్య బంధం అనేది లేకపోవడం వల్ల నీరు అనేది పైకి వచ్చి మళ్ళీ జారిపోతూ ఉండడాన్ని మనం ఎన్నోసార్లు గమనించి ఉంటాం. అంటే కారణం ఏంటి, అక్కడ సంసంజన బలాలు, అసంజన బలాల బలహీనత వల్ల ఉంది. అయితే బాష్పోత్సేక ఆకర్షణ మన నోటి నుంచి పీలుస్తున్నప్పటికీ కూడా నీరు పైకి రావడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఆ విధంగా నీరు ఎప్పుడు పైకి రావాలి అంటే ద్రవము ఉద్గమించాలి అంటే వేరు నుంచి ముఖ భాగాలకు సంసంజన బలాలు ఉండాలి, అసంజన బలాలు ఉండాలి, దానితో పాటుగా బాష్పోత్సేక ఆకర్షణ కూడా ఉండాలి. అంటే పైకి లాగబడుతూ ఉండాలి. మనం స్ట్రా ద్వారా నీటిని ఏ విధంగా అయితే లాగుతామో అట్లే ఇక్కడ బాష్పోత్సేక ఆకర్షణ ద్వారా కూడా నీరు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పత్రరంధ్రాలలో నీటి శకమం కోల్పోయి ఉంటుంది. ఈనల నుంచి నీరు పత్రరంధ్రాల్లోకి, కాండమిక దారం నుండి నీరు పత్రమిక ఈనలోకి, వేరు దారువు నుండి కాండమిక దారువులోకి నీరు ప్రయాణిస్తుంది. సో ఇదంతా కూడా గాఢతకు అనుకూలంగా జరుగుతుంది. అదేవిధంగా బాష్పోత్సేక ఆకర్షణ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. సో ఇక్కడ బాష్పోత్సేక ఆకర్షణ ఏంటి అంటే నీటిని పైకి తోసే తోపుడు బలం, నీటిని పైకి తోసే ఒక తోపుడు బలం లాగా పనిచేస్తుంది. అయితే ఈ తోపుడు బలం, ఈ బాష్పోత్సేక ఆకర్షణ ఎలా జరుగుతుంది మొక్కలలో అంటే, ఇక్కడ తన్యతా బలం మరియు కేశికా బలాల మీద ఆధారపడి ఉంటుంది. తన్యతా బలం, కేశికా బలం, అంటే బాష్పోత్సేక ఆకర్షణ వల్ల ఈ తన్యతా బలాన్ని, బాష్పోత్సేక ఆకర్షణను ఎదుర్కొనే బలం ఇది తన్యతా బలం. అదేవిధంగా కేశికా బలం అంటే సన్నని ఇరుకైన కేశికా ఖాళీ ప్రదేశం ద్వారా నీరు ప్రయాణించే బలాన్నే కేశికా బలం అంటాం. సో ఈ రెండు బలాల వలనే బాష్పోత్సేక ఆకర్షణ జరుగుతుంది. అంటే ఇక్కడ బాష్పోత్సేకము జరగాలి, అదేవిధంగా నీటి అణువుల మధ్య
సంసంజన అసంజన బలాలు కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ బాష్పోత్సేకం అనేది, అదేవిధంగా కిరణజన సంయోగక్రియకు నీరు చాలా అవసరం. కిరణజన సంయోగక్రియకు నీరు చాలా అవసరం. అయితే ఈ కిరణజన సంయోగక్రియలో ఏర్పడిన ఆక్సిజన్ పత్రరంధ్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం దాన్ని బాష్పోత్సేకం అన్నాం. ఎప్పుడైతే పత్రరంధ్రం ద్వారా నీరు కోల్పోతుందో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి నీరు స్వేచ్ఛాశక్తిని కోల్పోయి ఉంటుంది. నీరు లేదు కాబట్టి, దారిలో స్వేచ్ఛాశక్తి ఉంది కాబట్టి ఇది నిరంతరంగా దారు నుండి వాతావరణంలోకి నీరు ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దారువులో మనకు నీటి శక్మాన్ని మనం కోల్పోయి ఉంటాం. అయితే దారు నుండి ఇక్కడ కాండం యొక్క దారువు నుంచి నీరు పత్రం యొక్క దారువులోకి, అదేవిధంగా వేరు యొక్క దారు నుండి నీరు కాండం యొక్క దారువుకి నిరంతరంగా ప్రయాణిస్తుంది. దానికి ప్రధానమైన కారణం బాష్పోత్సేకాకర్షణ ఒకటి, అసంజనం ఒకటి, మూడవది సంసంజన బలాలు. ఈ మూడు బలాల వల్ల నీరు నిరంతరంగా ప్రయాణిస్తుంది అని చెప్పి హెన్రీ డిక్సన్ అనే ఒక శాస్త్రవేత్త 1914లో సంసంజన అసంజన తన్యత సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించినాడు. ఓకే, అయితే ఇక్కడ మొక్కలు బాష్పోత్సేకాన్ని జరుపుకుంటున్నాయి, మొక్కలు బాష్పోత్సేకాన్ని జరుపుకుంటాయని చెప్పి ఒక సిద్ధాంతం కూడా, ఒక ప్రయోగం కూడా ఉంది. అదేంటంటే కోబాల్ట్ క్లోరైడ్ ప్రయోగం. ఈ కోబాల్ట్ క్లోరైడ్ అనేది ఏ రంగులో ఉంటుందంటే పింక్ కలర్లో ఉంటుంది. ఇందులోకి కోబాల్ట్ క్లోరైడ్ అంటే ఒక పేపర్ను అద్దరు కాగితాన్ని అందులో వేసినప్పుడు నీలి రంగులోకి మారుతుంది. దీనిని ఆరబెట్టిన తర్వాత అది నీలి రంగులోకి మారుతుంది. ఆ పేపర్ ద్వారా మనము మొక్కలు బాష్పోత్సేకాన్ని జరుపుకుంటున్నాయని మనం నిరూపించవచ్చు. సెకండ్ ఇయర్లో ప్రయోగాల్లో మనకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్లో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ఉంది, అక్కడ మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇదంతా కూడా ఏంటంటే హెన్రీ డిక్సన్ ప్రతిపాదించిన ద్రవోద్గమ సిద్ధాంతం లేదా బాష్పోత్సేకాకర్షణ సంసంజన అసంజన సిద్ధాంతం అని కూడా అంటాము. రైట్, దీని ద్వారా మనం ఏ విధంగా నీరు ఉద్గమిస్తుంది ద్రవోద్గమం ద్వారా అనే విషయాన్ని మనము డిస్కస్ చేస్తాం.